ఆంధ్రప్రదేశ్ కు కొత్త పోలీస్ బాస్ వచ్చారు. నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు నియమితులయ్యారు. ద్వారకా తిరుమల రావును ఏపీ డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త పోలీస్ బాస్ వచ్చారు. నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు నియమితులయ్యారు. ద్వారకా తిరుమల రావును ఏపీ డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీకి నూతన డీజీపీని తీసుకుంది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జయరాజ్. సిద్ధంగా ఉన్నారు జయరాజ్. బలరాం, నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు అని ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ద్వారకా తిరుమల రావు ఆర్టీసీ ఎండీగా కొనసాగుతూ ఉన్నారు. 289 ఐపీఎస్ బ్యాచ్ చెందినటువంటి ద్వారకా తిరుమల రావు వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. విజయవాడ సిపిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి ఐపీఎస్ లో సీనియర్ గా ఉండటం, పూర్తి స్థాయిలో ఆయన సమర్థుడని గుర్తించినటువంటి ప్రభుత్వం ఆయన్ని డీజీపీగా నియామకం చేసింది. కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎన్నికల ముందు డీజీపీని మార్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలోనే హరీష్ కుమార్ గుప్తాని నియమించారు. హరీష్ కుమార్ గుప్తా హోమ్ సెక్రటరీ గా మళ్ళీ తిరిగి అదే పోస్ట్ కి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమల రావుని నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.